తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన దానికి ప్రధాన కారణం నువ్వే అంటూ పోలీసులు తీసుకెళ్లారు వాళ్ళ మార్క్ ప్రకారం ఇంట్రాగ్రేట్ చేశారు దీంతో ఇబ్బంది పాలైనటువంటి ఆ వ్యక్తి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది ప్రస్తుతం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెల్శాల గ్రామంలో ఉన్న కుతాడి కన్కయ్య ఈయన గొర్రెల కాపరిగా ఉన్నారు ఏం జరిగింది అసలు ఏం జరిగింది అసలు మీరు మానవ జరగలేదు సార్ ఏమైంది అసలు మొదటి నుంచి చెప్పు నేను ఇక్కడ పండుకున్నాను పదకొండు తరగతి మబ్బుల నాలుగున్నరకు వచ్చి పోలీసులు వాళ్ళు రామడు పోలీసు వాళ్ళు ఎస్ఐ కానీ వాళ్ళు నలుగురు వచ్చారు తీసుకునే బట్టలు అయితే వచ్చి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అక్కడ కొట్టారు అక్కడికి వెళ్ళి పోలీస్ స్టాన్కు వేరే పోలీస్ స్టాండ్కి అక్కడికి అండగా తీసుకొప్పారు అందులో బాగా సే అందులో బాగా సేపు కొట్టారు కొట్టి కొడుసేపు మొద్దుకేసారు మొద్దుకేసి మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ ఒకసారి సరిగ్గా కొట్టేయండి చెప్పురా అది అని నాకు ఏం తెలియదు ఏం చెప్పాలి సార్ అని నేనన్నా సరే అని ఇచ్చి పెట్టి వెళ్ళిపోయాడు ఆ నైట్ అంతా మొద్దుకే ఉన్నా నైట్ ఆయత మళ్ళీ పొద్దున ఒక రౌండ్ వేసాడు ఆయన తీసుకొచ్చిండి రామ్మడు పోలీస్ స్టేషన్కు ఏడు గంటలకు అప్పారు అప్ప అయిపోయినాక మల్లడి వచ్చి తీసుకెళ్ళు మీ మావానన్నాక పొద్దున ఆయన పొద్దుకి పది వరకు ఇంటికి వచ్చి తీసుకొచ్చాడు నారాయణ ఇంటికి వచ్చేవారు ఓకే తీసుకొచ్చాను అంటే అట్లా కాదు గతంలో సైతం కొన్ని దొంగతనాలు చేసిండు ఇప్పుడు కూడా దొంగతనాలు చేసినట్టు ఆధారాలు ఉన్నాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు పోలీసులు ఏ విధంగా మిమ్మల్ని బెదిరించడం జరిగింది గతంలో లేవు సార్ ఏమని అంతగానం లాస్ట్ నాడు తెలిసింది సార్ మ్యాటర్ అంతా లాస్ట్ నాడు ఇక్కడ ముస్లింను రాయబోసు కొడుకుండి సాబోద్దని ఉండి దగ్గర ఉండి కొట్టించాడు ఆయన చూసినాకనే నాకు అర్థమైంది నేనే ఇదే ఇదే పని వచ్చినాడు అండి కానీ మేము ఆ గొర్రెల్లో లేను సార్ మేము మేము అక్కడ గుర్రకాడ అందరం సోపతి వెళ్తాం కాబట్టి వాళ్ళ బోయడే గిమ్ ముచ్చడే చెప్పాడు ఇట్లా మాకు గుర్రెలు పోయినాయి అని మరి దొరికినా అంటే దొరకలే అన్నారు ఉన్నారు ఎన్ని గుర్లు పోయినాయి ఎప్పుడు పోయినాయి ఒకసారి నాలుగు అన్నారు ఒకసారి ఆరు అన్నారు ఒకసారి తొమ్మిది అన్నారు వాళ్ళకే కరెట్లేదు మేమేం చేయడం సార్ ఇప్పుడు పోలీస్ కమిషనర్ సార్ని మీరు కలిసిండ్రా మానవకుల సంఘాన్ని నిన్న హైదరాబాద్లో కూడా కదా కలిసి ఏమన్నారు వాళ్ళు ఏం చెప్పారు ఇదే మాట్లాడలేము సార్ ఇదే మాట అంటే పోలీసులు మిమ్మల్ని ఒప్పుకోమన్నారా కొట్టేరు బాగా బాధించారు ఉండి షాప్ దిపోయినా దగ్గర బాగా కొట్టించారు బేరించారు సార్ పుస్తకాలు పట్టేయరు ఇట్లా కరెంట్ సురుకులు పెట్టారు లాస్ట్ కు ఒప్పుకున్నా కానీ నేను తీయాలి చెప్పిన సార్ బయట సరుకులు అందరికి ఎన్ని రోజులు ప్రభుత్వ చికిత్స ప్రభుత్వం ఐదు రోజులు సార్ ఐదు రోజులు ఇప్పుడు మంచి సార్ ఇంకా ఉన్నాయి ఇంట్లో లోపల నొప్పి అని తాపుకోరు సార్ అందుకోసం ఇంట్లోనే పండుకుంటాను ఎట్లా వెళ్తలేను సార్ ఈ ఆర్ఎంపీ డాక్టర్ని రమ్మన్నా జిరానాకేష్ గురు అని చెప్పిన కాల్ అంటే గుంటే జరానకత్ అన్నాడు సార్ ఏం జరిగిందమ్మా అసలు ఇంతగానం చిత్రహింసలు పెట్టిన అనుకోవచ్చా పోలీసులు ఏం చెప్తున్నారంటే ఆధారాలు ఉన్నాయి మేము కేవలం విచారణ జరిపి పంపించామని చెప్పి సార్ ఆధారాలు ఉంటే సారు మరి ఈయనను సరే సార్ ఈయన తప్పు చేసిందంటే మరి ఇప్పుడు కాంప్రమైజ్గా అమ్మంటారు సారు మమ్మల్ని కాంప్రెస్ అమ్మంటారు దేనికి సార్ మీకు లక్ష రూపాయలు ఇస్తామని అంటారు సార్ సార్ పోలిసోళ్ళు సార్ వాళ్ళు అంటారు సార్ మేము తప్పేయకపోతుంది సార్ ఎట్లా ఒప్పుకోమంటారు సార్ చెప్పండి మీరే ఏ పూరిగా మాకు న్యాయం జరగాలని మేము పోరాడుతున్నాం సార్ మీకు అన్నిత్తం ఇన్ని అని అంటారు సార్ ఒప్పుకో ఒప్పుకోర్రి కాంప్రెస్గా గారి మీకు గిన్నిత్తంగా అన్ని ఎందుకు అంటారు సార్ మా చేసి మేము చేసిన తప్పుకి సార్ కావాల్సి అంటే ఆ రోజే మమ్మల్ని షూట్ చేయనుండే సార్ తప్పు ఉంటే లేనిపోయిన అవి పోయినాయి సార్ ఎప్పుడు మన ఎలక్షన్లు కాకముందు పోయిన గొర్రెలకి ఎప్పుడు పోయినాయి అని ఈయన గోటుడు కారణం ఏంది సార్ చెప్పండి అది ఆ ఆ అవన్నీ నిజాలన్న చూపించచ్చు కదా సార్ మాకు ఆ నిజం లేని తీసుకో కొట్టుడు తీసుకుపోయి కొట్టుడు తీసుకుపోయి నాలుగు రోజులు సార్ నాలుగు రోజులు పదకొండు తారీఖు నాడు తీసుకుపోయారు సార్ పన్నెండు తారీఖు నాడు నైట్ పది గంటలకు పంపి పది గంటలకు పంపిస్తారు ఈయన చిత్రాంశాలు పెట్టి మరి కొట్టి పంపించారు సార్ ఈయనను మళ్ళీ తెల్లారి తీసుకుపోయారు సార్ ఈయనకు జనం వచ్చిందట వాళ్ళు కొట్టే దెబ్బలకి భరించలేక ఆయన కూలవాడిపోతే సార్ ఈయన మా అల్లుడుకొచ్చాడు సార్ బండి మీద మీ భర్తది ఏ ఊరు మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు ఏం పని చేస్తారు సార్ మేము ఇక్కడ మా మాది వెలుకట్టరు సార్ మా అత్తగారు మా అమ్మలు ఇంటికాడ మేము బతుకుతున్నాం సార్ మాకు ఏం లేదు సార్ మేము గరిబోళ్ళం మా ఆయన ఈ టై ఈ పూట కైకిల్ చేసుకుంటే మాకు కడుపుకు మా పిల్లలకి మాకు పెడతారు సార్ మేము ఏదో పని చేసుకొని బతుకుదామని చూస్తే సార్ లేనిపోని నిన్న పెట్టి మా మీద అన్ని అబద్ధాలు పుట్టించి నన్ను కొట్టిపించారు సార్ మరీ దగ్గరుండి మరీ కొట్టిపిచ్చిర్రు సార్ కారణం ఏంది చెప్పు సార్ ఏదైనా ఉంటే కారణం ఉంటే బయట పెట్టి గిది తప్పులేదు గిది ఉంది గిది లేదు చెప్పు అని వాళ్ళు వచ్చి మాట్లాడి సార్ మేమే మేమే పెడదాం కావచ్చు సార్ పోలీస్ స్టేషన్లో తప్పు వేసిన అని మేమే విడుదాం కావచ్చు ఆ తప్పులేనిది నిజం చెప్పలేని మమ్మల్ని అన్యాయంగా మమ్మల్ని కొట్టు కొట్టి చంపారు సార్ హైదరాబాద్ పెద్దసార్లు కలిసిరా సార్ సార్ మాకు న్యాయం చెప్తా అన్నారు సార్ మాకు న్యాయం చెప్తా అన్నారు సార్ మాకు ఈ పరిస్థితి సార్ మేము గరీబ్ లేదు సార్ మేము చేసుకుంటూ తిన్నట్టు లేకపోతే లేదు సార్ మాకు మా పరిస్థితి గిట్లుంది సారు మాకు ఇవ్వలేరు సార్ మాకు మా బతుకు గిట్లుంది సార్ అని చెప్తే సరే అమ్మ నేను చూసుకుంటే పో అన్నారు సార్ మాకు అన్నారు మాకు న్యాయం కావాలి సార్ మాకు న్యాయం కావాలి వాళ్ళు తప్పే లేకపోయే సార్ వాళ్ళు ఎందుకు మమ్మల్ని కాంప్రడైన్స్ గమ్మంటారు వాళ్ళు తప్పు ఉందా బాటికే గెల సార్ మమ్మల్ని కాంప్రడైన్స్ కాదు మీకు పైసలు ఇస్తాం ఒప్పుకోరు అని ఎందుకు సార్ చేయని తప్పుకు ఒప్పుకోండి మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్ మీరే ఎప్పు ఒకరిద్దరి ప్రోత్సాహంతోనే పోలీసులు వారి మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు పోలీస్ కమిషనర్ కలిసారు న్యాయం చేయాలని వేడుకున్నారు చివరికి హైదరాబాద్ వెళ్ళి మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి న్యాయం కావాలి చేయని నేరానికి మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు చివరికి కాంప్రమైజ్ కావాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది మేము తప్పే చేయలేదు కదా మమ్మల్ని కాంప్రమైజ్ ఎందుకు కావాలని కోరుతున్నారు మా తప్పు లేదు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తాం విడిద సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ వెళ్చాలి నుంచి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది